గొంగళి చెప్పిన పాఠం. సురసేన మహారాజు ప్రకృతి ప్రేమికుడు. అతనికి గొంగళి పురుగు సీతాకోక చిలుకల ఎలా మారుతుందో దగ్గరుండి చూడాలని కోరిక పుట్టింది. తన ఉద్యానవనంలో కొన్ని చెట్లకి గొంగళి పురుగులుండటం చూశాడు. కోరిక తీరబోతోందని రోజు వచ్చి శ్రద్ధగా చూస్తుండేవాడు. అయినా అతనికి సీతాకోక చిలుకలు బయటికి రావటం కంటపడలేదు. ఇలా కొన్ని రోజులు ప్రయత్నించాడు, కానీ కుదరలేదు. ఒకరోజు మంత్రిని పిలిచి తన కోరిక వెల్లడించాడు. మంత్రి వెంటనే ఆ గొంగళి పురుగులున్న చెట్టు దగ్గర బటుల్ని కాపలా పెట్టాడు. సీతాకోక చిలుక పుట్టే సమయాన్ని మాకు తెలియజేయండి అని ఆదేశించాడు. బట్టలు ఒకరోజు హుటాహుటన వచ్చి సీతాకోక చిలుక పుట్టే సమయాన్ని మంత్రి గారికి తెలియజేశారు. మంత్రి వెంటనే రాజుగారిని వెంటబెట్టుకొని ఉద్యానవనానికి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయానికి గూడులోంచి సీతాకోక చిలుక బయటికి వస్తోంది. రాజుగారు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. గూడులోంచి మెల్లమెల్లగా బయటకు రావటం చూసి, అయ్యో ఎంత కష్టపడుతోందో పాపం అనుకొని తన దగ్గరున్న చాకుతో చిన్నగా కోసి దారి వెడల్పు చేశాడు మహారాజు. అది బయటకు వచ్చి కింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటోంది. అది చూసి, అయ్యయ్యో ఇది ఎగరలేకపోతోంది అని తన చేతుల్లోకి తీసుకుని పైకి ఎగరేశాడు. అయినా అది ఎగరలేక కింద పడిపోయింది. ఎగిరేందుకు ఎంతగానో ప్రయత్నించింది, కానీ రెక్కలు విచ్చుకోక ఇబ్బంది పడి చనిపోయింది. మహారాజు ఎంతో దుఃఖించాడు. మంత్రివర్య, ఎందుకలా చనిపోయింది అని అడిగాడు బాధగా. మహారాజా, సృష్టిలో ప్రతిదీ తనకు తానుగా ఎదగటానికి ప్రయత్నించాలి, అప్పుడే తన సామర్థ్యం ఏమిటో తెలుస్తుంది. విద్యార్థి విద్య నేర్చుకునేటప్పుడు గురువు శిక్షిస్తాడు, అలాగని గురువుకి శిష్యుడి మీద కోపముండి కాదు కదా, మంచి మార్గంలో పెడుతున్నట్లు. శిక్షించకపోతేనే ప్రమాదం, అదుపు తప్పుతాడు, సర్వనాశనం అవుతాడు. అలాగే జీవులు ప్రకృతికి లోబడి బ్రతకాలి. మీరేమో అది కష్టపడుతుందనుకొని సాయం చేయబోయారు, చివరికి చనిపోయింది. ఇదిగో దీన్ని చూడండి అని మరొక సీతాకోక చిలుక బయటకు రావటం చూపించాడు. రాజుగారు మళ్ళీ దాన్ని బయటికి తీసేయబోయారు. మంత్రి ఆపి, మహారాజా ఏం జరుగుతుందో చూడండి అని ఆయన్ని ఆపేశాడు. సీతాకోక చిలుక తన చుట్టూ ఉన్న వలయాన్ని చీల్చుకు వచ్చి రువ్వున ఆకాశానికి ఎగిరింది. చూసారా మహారాజా, ఇది ప్రకృతి సహజంగా తనకు తానుగా పోరాడి బయటకు వచ్చింది. అలా రావటం వల్ల తన ఇంద్రియాలలో బలం పెరిగింది, దాంతో దాని రెక్కలు పటిష్టమై ఎగరడానికి సహాయపడ్డాయి. ఇందాక మీరు అది ఎక్కడ కష్టపడుతుందోనని సుఖపెట్టాలని వలయాన్ని చీల్చేశారు, దానివల్ల సీతాకోక చిలుకకి కష్టపడాల్సిన పని లేక బలం సరిపోక రెక్కలలో బలం చాలక ఎగరలేక చనిపోయింది. అది సంగతి మహారాజా. ప్రతి జీవికి ప్రకృతి స్వయం శక్తిని ఇచ్చింది, దాన్ని ఎవరికి వారినే తెలుసుకోనివ్వాలి. అలా కాకుండా ఎక్కడ కష్టపడతారోనని ఆ జీవి కష్టాన్ని కూడా మనమే పడితే ఇదిగో ఇలాగే నష్టం వాటిల్లుతుంది అని వివరించాడు మంత్రి. మంత్రి మాటలతో తృప్తిగా ఏకీభవించి తన మెడలో హారం బహుమతిగా అందించాడు మహారాజు. కథ సమాప్తం.